ఆత్మీయులకి పాఠకులకి నమస్సులు. నా పేరు డాక్టర్ టి శివప్రసాద్ అండి. రచయితగా, చిత్రకారుడుగా, మోటివేషనల్ స్పీకర్గా, ఒక అధ్యాపకుడుగా భగవతి నాకు ఇచ్చినటువంటి ఇన్ని రకాల ప్రజ్ఞను లోక కళ్యాణం కోసము, సమాజ శ్రేయస్సు కోసము వినియోగించే ప్రయత్నము మా తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం వల్ల ప్రారంభించాను. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఒక రచయితగా నాకు లభించినటువంటి అద్భుత విజయం ఏంటైనా ఉంది అంటే అది జీవన సూత్రాల యొక్క ప్రయాణము. జీవన సూత్రాలు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. నిత్య జీవితంలో ఎంతోమంది జీవితాలను గమనిస్తూ స్వయంగా నాకు ఎదురైన అనుభవాలను నెమరు వేసుకుంటూ మంచిని మంచిగా చూపించడము, చెడులో ఉన్న ఆంతర్యాన్ని పాఠకులకి ప్రజలకి తెలియపరచడమే ఈ జీవన సూత్రాల ప్రయాణము. చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఈ జీవన సూత్రాల ప్రయాణము. అదృష్టవశాత్తు ఈరోజు కాలంలో సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు ఒక వరంగా మనకి ఉన్నాయి. ఒక మంచి విషయాన్ని ఒకేసారి కొన్ని లక్షల కోట్ల మందికి చేరివేయచ్చు. ఆ విధంగా ఆ యొక్క సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ జీవన సూత్రాలను రోజుకు ఒకటి చొప్పున లిఖిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మందికి అందజేయడం జరుగుతుంది. సుమారుగా ఒకరోజు నేను పంపించే జీవన సూత్రము 8 లక్షల మంది నుంచి 15 లక్షల పాఠకులకు చేరుతుందండి. చాలా సంతోషంగా సాగుతుంది ఈ ప్రయాణము. ఒక రచయితగా, కవిగా ఇది నాకు ఒక గొప్ప మైలురాయి. వారి పాఠకుల యొక్క అభిప్రాయమే, పాఠకుల యొక్క ఆనందమే నేను గొప్ప అవార్డులుగా, రివార్డులుగా భావిస్తానండి. ఒక చిన్న ఒక అనుభవం షేర్ చేసుకుంటాను మీతోని. ఒక జీవన సూత్రం రాయడం జరిగింది. అది మామిడికాయ గురించి, మామిడి పండు గురించి రాయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈ విధంగా రాసిన సూత్రము. ఒక మామిడి పండుని దానిలో గువ్వాణి లాగేస్తూ చివరికి టెంకను కూడా వదలకుండా దానిలో ఉన్న మాధుర్యాన్ని కూడా గ్రహించేస్తూ ఆ టెంకను మట్టిలో పారేస్తామండి. తర్వాత కొన్ని రోజుల కాలం తర్వాత, అంటే వర్షాకాలము దాటిన తర్వాత అదే టెంక విత్తనమయ్యి భూమిలో నాటబడి మళ్ళీ మామిడి చెట్టుగా ఎదిగి మహావృక్షమై మళ్ళీ మామిడికాయల్ని ఎంతోమందికి అందజేస్తుంది. అప్పుడు ఎవరైతే ఆ టెంకను పాడేశారో చివరికి వాళ్ళే మళ్ళీ ఆ చెట్టు కిందికి వచ్చి నీడను పొందుతారు. పండుగలకు, పర్వదినాలకి తోరణంగా ఆకులను తీసుకుంటారు. చివరికి మధురమైనటువంటి ఆ యొక్క మామిడి ఫలాలను కూడా ఆస్వాదిస్తారు. ఈ ఉదాహరణని నిత్య జీవితానికి అన్వయిస్తూ సూత్రము చేయడం జరిగింది. జీవన సూత్రంగా జీవితంలో కూడా మన దగ్గర శక్తియుక్తులు ఉన్నంతకాలము మనను ఎంతోమంది ఉపయోగించుకుంటారు, వినియోగించుకుంటారు. మన అవసరం తీరిన తర్వాత చివరికి టెంక మాదిరి, మామిడి టెంక మాదిరి పక్కన పడేస్తారండి, అంటే పక్కకు పెట్టేస్తారు. ఆ క్షణంలో మనం విశ్వాసం కోల్పోకూడదు. ఓపిక వహించగలిగితే కనుక మళ్ళీ మనమే విత్తనమై నాటబడి మళ్ళీ మహావృక్షమై మళ్ళీ జ్ఞానవృక్షమై మనం వెలుగుతాము. అప్పుడు ఎవరైతే మనను వద్దు అనుకున్నారో వారు మళ్ళీ మన దగ్గరకు వచ్చి సహాయం పొందుతారు. ఈ సూత్రాన్ని పెట్టడం జరిగింది సాంఘిక మాధ్యమాల ద్వారా. ఈ సూత్రానికి ఎంతోమంది మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేయడం జరిగిందండి. ఫోన్లు చేస్తూ, సార్ అయ్యో మేము అందరి ద్వారా వాడబడితేమే, అయ్యో మమ్మల్ని అందరూ ఉపయోగించుకొని పక్కకు పడేశారే అని బాధపడ్డ వాళ్ళు ఎంతోమంది కూడా నాకు తిరిగి ఫోన్ చేస్తూ, సార్ మీరు పంపిన ఈ సూత్రము జీవితంలో మాకు చాలా ఉపయోగపడింది, నిరాశలో ఉన్న మమ్మల్ని మళ్ళీ పునరుత్తేజలుగా చేసింది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. అద్భుతంగా భావించానండి. అంటే మనసులో ఎక్కడో సంతృప్తి అర్థమవుతుంది. మనం రాస్తున్నటువంటి జీవన సూత్రాలు కష్టాల్లో ఉన్న వారికి అందుతాయని చెప్పి అట్లాంటి ఉత్తేజితమైనటువంటి ప్రశంసలను తీసుకుంటూ వారిచ్చే ప్రశంసలే ఒక బహుమానంగా, ఒక అవార్డుగా భావిస్తూ అలా రోజుకొకటి చొప్పున కూడా జీవన సూత్రాలు రాయడం జరుగుతుంది. అలా 100 పైచిలకు సూత్రాలు అయిన తర్వాత జీవన సూత్రాలు అనే ఒక గ్రంథాన్ని కూడా వెలువరచడం జరిగిందండి. ఈ గ్రంథము ఎంతోమంది దగ్గరకు చేరుతుంది. దానిలో ఉన్న సూత్రాలు ఎంతోమంది జీవితాల్లో కూడా అన్వయించబడి వారి వారికి విజయాన్ని కూడా అందించబెడుతుందండి. అయితే ఆ సూత్రాల్లో భాగంగా మీ ముందు మచ్చుకకి ఒక 4-5 సూత్రాలు ఉంచే ప్రయత్నం చేస్తాను. వాటి ఈ యొక్క జీవన సూత్రాల పద్ధతి మీకు తెలియపరచడానికే ఈ యొక్క చిన్న ఉపమానాలండి. అయితే ఈ జీవన సూత్రాల్లో ముఖ్యంగా ఎక్కడ మనకి అద్భుతమైన క్రియ అంటే, ఇది ఒక సూత్రము సూత్రం మాత్రం చెప్పకుండా ప్రతి సూత్రంలో కూడా ఒక ఉపమానం వర్ణించానండి. ఆ ఉపమానం ద్వారానే పాఠకులకు చాలా సులభంగా చేరి వారిని ఉత్తేజపరుస్తుంది.
ఆ యొక్క ఉపమానాల ద్వారానే ఇవాళ జీవన సూత్రాలకు ఇంత వెలుగు ఇంత ఉన్నతే అండి. సుమారుగా 1,500,000 మంది పాఠకులు ఈ జీవన సూత్రాలు చదువుతున్నారు ఈరోజు. మర్చిపోక 4-5 వినిపిస్తానండి మీకు. అయితే జీవితం గురించి, మన జీవితంలో మనం సంఘజీవులం కాబట్టి మన జీవితంలో మనుషుల పాత్ర గురించి వర్ణించే క్రమంలో చాలామంది ఉంటారండి, నాకెవరితో పట్టింపు లేదు, నాకు నేనే మహారాజుని అంటూ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అది సరైనది కాదండి. ఎందుకు? మనం సంఘంలో ఉన్నాము, సంఘజీవులుగా ఉన్నాము. మనతో ఆయనంత మంచి నలుగురికి పంచాలి, నలుగురు ద్వారా మంచిని మనం గ్రహించాలి, ఇదే జీవితము. అయితే ఈ విషయాన్ని జీవన సూత్రంగా తెలియపరిచే ప్రయత్నంలో ఓ చక్కటి ఉపమానం తీసుకున్నానండి. సాధారణంగా నాన్స్టాప్ డిలక్స్ బస్సు ఎక్కి ప్రకృతితో సంబంధం లేకుండా, నాన్స్టాప్ డిలక్స్ బస్సు అంటే ఈరోజు వస్తున్నటువంటి ఏసీ బస్సులు కావచ్చు, ఏసీ కోచ్లు కావచ్చు, ఇందిరా గౌడ లాంటివి కావచ్చు, నాన్స్టాప్ డిలక్స్ బస్సు ఎక్కి ప్రకృతితో సంబంధం లేకుండా పరదాల మధ్యలో కూర్చొని, పరదాలు అంటే కర్టెన్స్ అండి, పరదాల మధ్యలో కూర్చొని చెమట పట్టకుండా హాయిగా తెరపైన సినిమాను చూస్తూ తొందరగా గమ్యం చేరడము జీవితంలో మనం చేసే ప్రయాణం అండి. ఈ సూత్రానికి పేరు జీవితంలో ప్రయాణము, జీవిత ప్రయాణము. జీవితంలో ప్రయాణం అంటే ఇప్పుడు నేను చెప్పింది, ఎవరితో సంబంధం లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలిగే ప్రయత్నంలో పూర్తి చల్లటి ఏసీ బస్సులో కూర్చొని ప్రపంచంకి సంబంధం లేకుండా ఒక సినిమాను చూస్తూ నడవాల్సింది, అది జీవితంలో ప్రయాణము. కానీ జీవితపు ప్రయాణము ఆ విధంగా ఉండదండి. జీవిత ప్రయాణం ఎలా ఉండాలి? జీవితంలో ప్రయాణమేమో నాన్స్టాప్ బస్సు, జీవితము అనే ప్రయాణంలో ఆల్ స్టాప్ బస్సు, అది ప్రతి దగ్గర స్టాప్ ఉండాలండి, ప్రకృతి కనిపించాలి. ఆల్ స్టాప్ బస్సు ఎక్కి బయట ప్రకృతిని ఆస్వాదిస్తూ భిన్న మజిలీలు దాటుతూ మనుషుల మధ్య ఉంటూ కష్టిస్తూ చెమటను చిందిస్తూ ఈ జీవితపు సినిమాలో జీవిస్తూ ముందుకు సాగడము జీవితపు ప్రయాణము. జీవితంలో ప్రయాణంలో సినిమాను మనం చూస్తాము, జీవితపు ప్రయాణంలో మనమే సినిమాలో పాత్ర అవుతాము. ఇది ఒక సూత్రం అండి, మచ్చుకి మానవ జీవన విధానాన్ని, సంఘజీవనం యొక్క గొప్పతనాన్ని వర్ణించే సూత్రము ఈ సూత్రం అండి. ఏది? జీవితంలో ప్రయాణము, జీవితపు ప్రయాణము. ఇలాంటి సూత్రాలండి, అంటే చిన్న చిన్న ఉపమానాలతో తెలియపరుస్తూ నలుగురికి సులభంగా అర్థమయ్యే రీతిలో వర్ణిస్తూ సత్యాన్ని తెలియజేపరిచే ప్రయత్నమే ఈ జీవన సూత్ర ప్రయాణము. దీనిలో ఇంకోటి చిన్న చెప్తానండి. సాధారణంగా ఒకసారి గెలుపు గురించి వివరించే ప్రయత్నం అండి. గెలవడానికి అడ్డదారులు లేవు, గెలుస్తానన్న నమ్మకం తప్ప. షార్ట్కట్స్ లేవండి గెలుపుకి, ఒక విశ్వాసం ఉండాలి గెలుస్తానని, కష్టించాలి. ఆ నమ్మకమే ఓటమి వైపు సమరశంఖము పూరిస్తుంది. ఎన్ని ద్వారాలు మూసుకుపోయినా కూడా ఆ నమ్మకమే ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది. ఓటమి దంష్ట్రలు అంటే ఓటమి యొక్క దంతాలు కొరకలేని వజ్రమై అంత గట్టిపడి మన నమ్మకంతో భయం పంజాకు చిక్కని మెరుపై మెరుస్తాము నమ్మకం ఉంటే. ఇదే సత్యం అండి. ఈ నమ్మకాన్ని వృద్ధి చేసుకోగలిగితే తప్పకుండా గెలుస్తామండి. ఇది జీవన సూత్రాల్లో భాగంగా ఒక గెలుపు సూత్రంగా సంధించడం జరిగింది. ఎవరికైతే విశ్వాసం కోల్పోతుందో, ఒకదాని వెంట ఇంకోటి వైఫల్యాలు ఎదురవుతాయో, దాని తర్వాత వచ్చే ఆ యొక్క నైరాశ్యం నుంచి వెలికి తీసే ప్రయత్నము ఈ గెలుపు సూత్రం అండి. తర్వాత ప్రయత్నం గురించి చెప్పానండి, ఇంకో సూత్రం మాదిరి గెలుపు సూత్రంలో. దానిలో ఏముంటుంది? ప్రయత్నమే గెలుపు అండి. సాధారణంగా మనం చాలా వినుంటాము ఏమని, గెలవడానికి ప్రయత్నించాలి, ఓటమి, గెలుపు, ఈ రెండు పదాలతోనే ఒక పోటీని వర్ణిస్తారు. కానీ నాకు తెలిసినంత మట్టుకు మన జీవన ప్రయాణంలో ప్రయత్నమే గెలుపు. గెలవడానికి మళ్ళీ ప్రత్యేకంగా ప్రయత్నమే ఉండదండి, ప్రయత్నము చేసిన వాడు గెలుపు, ప్రయత్నమే గెలుపు. ఎందుకు? అందరూ ఓటమిగా చెప్పబడే, ఒకవేళ ఓటమి వచ్చింది అనుకుందాము, దాన్ని మనం ఓటమి అనలేమండి. అది ఒక మెట్టు, అది ఒక పాఠము. దాని ద్వారా గెలుపుకు ఇంకా మనం ఆసన్నం కావచ్చు. అందుకే గెలవడానికి ప్రయత్నం కాదండి, ప్రయత్నమే గెలుపు. ఇది ఇంకో జీవన సూత్రము. ఈ విధంగా విభిన్నమైనటువంటి అంశాలు తీసుకుంటూ ఎన్నో జీవన సూత్రాలను సంధించడం జరిగింది. ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క మనిషిని కూడా ఉత్తేజితం చేయడం జరిగింది. తర్వాత ఇంకో చక్కటి ఉదాహరణ, మన ఇంట్లో గోడకు ఉండేటువంటి గడియారాన్ని చూస్తూ
ఇంకో సూత్రం తయారు చేయడం జరిగింది. అది కూడా జీవితంలో అన్వయించుకుంటే చాలా అద్భుతాలు చేయవచ్చండి. దానికి నేను పెట్టినటువంటి పేరు గడియారం చేసే హెచ్చరిక. గడియారం చేసే హెచ్చరిక, అది చూద్దాం ఏంటో హెచ్చరిక అనేది. ఒక గడియారంలో దానిలో బ్యాటరీ ఉంటుందండి, దాన్ని నడిపించడానికి ఆ యొక్క సెకండ్లు నిమిషాల గంటల ముళ్ళులో నడిపించడానికి బ్యాటరీ ఉంటుంది. ఒక గడియారంలో బ్యాటరీ సెల్ బలహీన పడిన కొలది దానిలో సెకండ్ల ముళ్ళు భారంగా కదులుతూ చివరకు పూర్తిగా ఆగిపోతుంది. అక్కడ నుంచి మనం తీసుకున్నటువంటి అన్వయించుకున్నటువంటి సూత్రం ఏంటంటే మనుషులకు కూడా అక్కడ బ్యాటరీ సన్నగిల్లితే ముళ్ళు కదలిక ఆగిపోతుంది, మందకొడిగా సాగుతుంది, చివరికి ముళ్ళు కదలిక ఆగిపోతుంది. ఇక్కడ కూడా మన శరీరం అనేటువంటి ఈ గడియారంలో ధైర్యం అనేటువంటిది బ్యాటరీ అండి. ఈ ధైర్యం సన్నకిల్లిన కొద్దీ ప్రతి సెకండ్ భారంగా మారుతుంది, చివరకు గుండె చప్పుడు కూడా ఆగిపోతుంది. అందుకే ధైర్యమే జీవితంలో అసలు గెలుపు నిర్ణేత. ఈ గడియారాన్ని చూస్తూ ఈ సూత్రాన్ని కూడా అందించడం జరిగింది. తర్వాత ఇంకోటి, ప్రతి మనిషి అండి ఎవరినో చూస్తూ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఎవరినో, తద్వారా వీరి ప్రయత్నాలను వాళ్ళని చూసి తీసుకున్నటువంటి ఒక ఆదర్శపూరిత భావాలతో ఉత్తేజం తీసుకుని గెలుపై ప్రయాణిస్తారు. కానీ అన్నిటికంటే గొప్ప సూత్రం అండి సహజత్వాన్ని మించినటువంటి గెలుపు సూత్రం ఏదీ లేదు. దాన్ని చూద్దాము. దీన్ని అందానికి అసలు కారణం అని సూత్రీకరించడం జరిగింది. మనం చూద్దాం అసలు అందము ఏంటి. అందము అందంగా కనిపించడానికి ఏమైనా మెరుపులు దిద్దుకోవాలా, రంగులు అద్దుకోవాలా? ఈ అద్దుకున్నవన్నీ కూడా అండి బాగా ఉష్ణం ఉంటేనో కాలంతో పాటు కరిగిపోయేవి. కానీ మనిషి అందము దేని నుంచి వస్తుంది, ఆనందంతో వస్తుంది. ఏ మనిషి అయితే ఎప్పుడు ఆనందంగా ఉంటాడో తప్పకుండా ఆ వ్యక్తికి అతడి ఆనందమే గొప్ప అందము. మీరు చూడండి కావాలని ప్రకృతిలో మన సొసైటీలో సమాజంలో సంతోషంగా ఉండేవాడి ముఖంలో ఒక వర్చస్సు వేరే ఉంటుంది, ఆ వర్చస్సుతోనే అందంగా కనిపిస్తారండి. ఇంకా బాహ్యం నుంచి మనం తీసుకునే ఎలాంటి మెరుగులు కూడా అవసరం ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఉదాహరణ ఏంటి, అందంగా కనిపించడానికి ఎలాంటి ప్రయత్నము చేయనక్కరలేదు, కేవలము ఆనందంగా ఉంటే చాలు. ఇది మన సూత్రము. దీనికి ఉదాహరణ చూద్దాము. నెమలి నాట్యం చేస్తుందండి, అద్భుతంగా పురి విప్పి నాట్యం చేస్తుంది నెమలి. మనం అంటాము నాట్యానికి అసలు నిర్వచనం నెమలి అంటాము, ఎంత అందంగా ఉంది పురి విప్పితే అంటాము. కానీ గుర్తుంచుకోండి అది ఎవరినో మెప్పించడానికో ఎవరినో తాను అందగత్తిని ఒప్పించడానికో పురి విప్పదండి. ఎప్పుడైతే తాను పారవశ్యానికి లోనవుతుందో, ప్రకృతితో తాదాత్మ్యము చెందుతుందో అది అమితానందానికి లోనవుతుంది. ఆ అమితానందానికి లోనైనప్పుడే పురి విప్పి అందంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఆనందమే అందానికి మూలము. ఇది నెమలి ఉదాహరణ. తర్వాత ఒక్కొక్కటి కూడా చూద్దాం, ఒక నెమలిని ఉదాహరణ తీసుకున్నాము. తర్వాత మనం సర్పాలు చూస్తామండి, సర్పాలు కూడా ఎంత ఆనందంగా నృత్యం ఆడతాయి ఆ యొక్క వాయిద్యము మనం పూరించినప్పుడు. ఎందుకు, దానికి ఆనందమే కారణము. ఒకరిని మెప్పించాలనో ఒకరిని ఒప్పించాలనో చెప్పి అది ఆడదండి. ఒక సీతాకోక చిలుక తీసుకుందాము, ఒక అందమైన పక్షి ఒక లోయలో హాయిగా ఎగురుతున్నప్పుడు చూద్దాము, దాని అందమే వేరే అండి. దాని కారణం ఏంటి, ఆనందము. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండే ప్రయత్నము చేయగలిగితే అందానికి అసలు నిర్వచనంగా మనం చెప్పబడతాము అని తెలియపరిచే ప్రయత్నమే ఈ యొక్క జీవన సూత్రం అండి. తర్వాత ఇక మనం మనుషుల మధ్య చూస్తుంటాము, కోపాలు తాపాలు కష్టాలు నష్టాలు ఎన్నో ఉంటాయి దానిలో. దాని గురించి వివరించే ప్రయత్నంలో ఇంకో సూత్రం చెప్పడం జరిగింది. అది మనసు యొక్క అసలు స్వరూపము అని పేరు పెట్టడం జరిగింది దానికి. దీనిలో మన మనస్సు డబ్బులు దాచుకునే బ్యాంకు కాదండి. కోపతాపాలని దాచుకొని వడ్డీల మీద వడ్డీలు వృద్ధి చేస్తూ 5 నుంచి 10 సంవత్సరాలకు ఆ యొక్క కోపాన్ని రెట్టింపు చేయడానికి మన మనసు బ్యాంకు కాదండి. బ్యాంకులో అయితే ఓకే బాగుంది, 1 లక్ష రూపాయలు దాచుకుంటే దానికి వడ్డీ జమ అవుతుంది. సుమారుగా పాతకాలం లెక్కలు చూసినా కూడా 5 నుంచి 6 సంవత్సరాల వరకు మనం దాచుకున్న యొక్క పైకము రెట్టింపు అవుతుంది. బ్యాంకు మట్టుకు ఓకే, కానీ మనసు బ్యాంకు కాదండి. కోపాన్ని దాచుకొని దాన్ని మళ్ళీ వడ్డీలు వృద్ధి చేసుకుంటూ 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత ఆ యొక్క కోపాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నము మనసు ఎప్పుడు చేయకూడదు. అది ఏ మనిషి జీవితంలో కూడా ఆరోగ్యకరమైనటువంటి సలహా కాదండి. అసలు మనస్సు అంటే ఏంటి, ఆ మనస్సు అనేది స్వచ్ఛమైన మల్లెపువ్వు. మురికిలో ఉంచినా
ముళ్ళ కంపలో ఉంచిన వాడిపోయే వరకు పరిమళాన్ని వెదజల్లుతుంది. మనసు అనేది అంత హాయిగా ఉండాలండి. ఇది జీవితం గురించి, కోపతాపాల గురించి కనువిప్పు కలిగించే ఒక ప్రయత్నము. ఇట్లా చాలా జీవన సూత్రాలను కూడా మంచి ఉపమానంతో వర్ణించడం జరిగింది. మనం తదుపరి కార్యక్రమాల్లో రోజుకు ఒకటో రెండు సూత్రాలను తీసుకుంటూ చాలా జాగ్రత్తగా వర్ణించుకుంటూ ముందరికి నడుద్దాము. ధన్యవాదాలు. ఇలాంటి విభిన్నమైన, మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పి స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.